హాయ్. నిన్న మనము గత క్లాస్లో హాలిడే వరకు చెప్పుకున్నాం శాతవాహన రాజులది. ఈరోజు ఫర్దర్ కంటిన్యూషన్ చేద్దాం. హాలిడే తర్వాత అందరూ కూడా చిన్న చిన్న రాజులు పరిపాలన చేశారు. వాళ్ళ గురించి పెద్ద సాక్ష్యాలు లేవు, శాసన సాక్ష్యాలు కానీ పురాణాల సాక్ష్యం కానీ. నెక్స్ట్ ముఖ్యమైన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఈయన కాలము 75 నుంచి 110 ఏడి మధ్య పరిపాలన చేయటం జరిగింది. సో దీనికన్నా ముందు మనము శకుల గురించి చెప్పుకోవాలి. బ్రీఫ్గా వినండి. అఫ్కోర్స్ ఇండోనేషియన్లో మీరు చదువుకుంటారు, చదవకపోతే ఇప్పుడు మీకు మరికొంత క్లారిటీ అనేది ఏర్పడుతుంది. భారతదేశంలో ఇక్కడ మగధని క్యాపిటల్ చేసుకొని మౌర్యులు పరిపాలన చేస్తూ వచ్చారు. సో మౌర్యుల్లో అశోకుడు మరణించిన తర్వాత మౌర్య సామ్రాజ్యం రెండుగా విడిపోవటం జరిగింది. సో ఇక్కడ విడిపోయినప్పుడు శుంగ వచ్చారు, తర్వాత కన్వాలు వచ్చారని గత క్లాస్లో నేను తెలియజేయడం జరిగింది. శుంగుల్ని పుష్యమిత్ర శుంగ వీళ్ళందరూ ద్వారా శుంగ సామ్రాజ్యం ఏర్పడింది. వాళ్ళలో శాతవాహన రాజు పూర్ణ శుంగుడు, వేదశిరి అనేవాడు పూర్ణ శుంగుడు, శుంగుల్ని జయించాడని లాస్ట్ క్లాస్లో చెప్పాను. అదేవిధంగా కన్వాలో సుశర్మ అనేవాడిని ఈయన పులమావి అనే అతను చంపేయటం జరిగింది మత్స్యపురాణం ప్రకారము. అది కూడా మనం చెప్పటం జరిగింది. సో ఇది ఈ ప్రాంతంలో ఇలా జరుగుతూ ఉంటే ఈ పశ్చిమం ప్రాంతంలో కొంతమంది ఫారినర్స్ వచ్చారు, విదేశీయులు రావటం జరిగింది. ఈ విదేశీయుల్లో గ్రీకులు, శకులు, శాకాస్ అంట, శకులు, పార్థియన్లు, కుషానాస్, కుషాన్లు, జిఎస్పికే కూడదే జిఎస్పికే జనరల్ స్టడీస్లో పీకే ఏమీ లేదు అన్నట్టు జస్ట్ కోడ్ గుర్తు పెట్టుకోండి, జనరల్ స్టడీస్ పీకే. ఇదే విధంగా చాలా క్వశ్చన్స్ అడగటం జరిగింది. మౌర్యుల తర్వాత ఎవరు ఆర్డర్లో అరేంజ్ చేయాలి, వీళ్ళు తర్వాత ఏబీసీడీ అని అరేంజ్ చేయటం కూడా ఇంపార్టెంటే. అందుకని ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. మొదట గ్రీకులు వచ్చారు, తర్వాత శకులు వచ్చారు, తర్వాత పార్థియన్లు వచ్చారు, తర్వాత కుషానులు వచ్చారు. ఇప్పుడు శాతవాహనులకి వీళ్ళకి సంబంధం ఏంటంటే శాతవాహన వెస్ శాకాస్ శకుల గురించి బ్రీఫ్గా మనకు అర్థం కావాలి. వాళ్ళు అర్థమైతేనే ఇక్కడ ఫర్దర్ మనం కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శకులు వాళ్ళొక యూహిచ్ అనే ఒక ట్రైబ్కి చెందిన వాళ్ళు, ఒక జాతి వాళ్ళు. సెంట్రల్ ఏషియా నుంచి, చైనా నుంచి వాళ్ళు మైగ్రేట్ అవ్వటం జరిగింది. మొత్తం 5 శాఖలుగా వీళ్ళు విస్తరిస్తూ భారతదేశంలో మధ్య భారతం వరకు కూడా విస్తరణ జరుగుతూ వచ్చింది. వీళ్ళు అన్ని ప్రాంతాలని ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు. అలా వీళ్ళు శకులు ఆక్యుపై చేసుకున్న ప్రాంతాలన్నీ కూడా వీళ్ళ కింద సత్రపాలు అనే ఒక అధికారుల్ని వాళ్ళు నియమిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఈ శకులు వాళ్ళు మేజర్ తెగ ఎప్పుడైతే అంతమించిపోయిందో ఈ క్షత్రపులందరూ కూడా క్షేత్రపులుగా భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఈ క్షేత్రపుల్లో రెండు రకాలు ఉంటారు, ఒకళ్ళు ఉత్తర క్షేత్రపులు మరియు రెండవది పశ్చిమ క్షేత్రపులు. మనకు ఆంధ్రుల చరిత్రకి సంబంధించి పశ్చిమ క్షత్రపులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ పశ్చిమ క్షేత్రపుల్లో రెండు వంశాలు వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఒకటి క్షుహరాట వంశము, రెండు కర్దముల వంశము. కర్దముక వంశము ఒకటి క్షుహరాట వంశము, రెండు కర్దముక వంశము. ఈ క్షుహరాట వంశంకి రాజధాని నాసిక్. దీని పాలకుడు, ముఖ్య పాలకుడు నహాపనుడు. కర్దమశాఖ క్షుహరాట శాఖ వంశమైన తర్వాత కర్దమశాఖ ఇక్కడ ఉజ్జయిని రాజధానిగా పరిపాలించారు. వీళ్ళలో తొలివాడు చంతనుడు, రెండోవాడు జయరామ్, మూడోవాడు రుద్రదామన్ రుద్రదామనుడు
వీళ్ళలో చివరి వాడు రుద్రసింహ, రుద్రసింహ 3. ఈ చంతనుడు అనే ఆయన ఆంధే, ఆంధే శాసనము ఇవ్వటం జరిగింది 130 AD. మళ్ళొకసారి చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర శాతవాహన్లకి ఇండియన్ హిస్టరీకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ విషయం తెలిస్తేనే ఇక్కడి నుంచి మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. మౌర్యుల తదనంతరము గ్రీకులు, చెకులు, పార్థియన్సు, కుషాణాలు ఇలా 4 జాతులు వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఏది? ఉత్తర భారతాన్ని. అలా వచ్చిన వాళ్ళలో గ్రీకుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే శకులు. ఈ శకులకి శాతవాహనులకి సంబంధం ఉన్నది. మేజర్ తెగ మాత్రము ఎప్పుడో ఎండే వెళ్ళిపోయింది, కానీ ఈ తెగలో కొంతమంది వీళ్ళ పాలకులుగా ఎవరైతే నియమించారో, క్షత్రప అనేది వాళ్ళలో ఒక అధికార పేరు. ఆ క్షత్రపులందరూ కూడా మెయిన్ శాఖ అంతరించిపోయిన తర్వాత క్షేత్రపులు అనే బిరుదుతోటి పరిపాలన చేయటం జరిగింది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పశ్చిమ క్షత్రపులు అనేవాళ్ళు ఇంపార్టెంట్. ఈ పశ్చిమ క్షత్రపుల్లో 2 రాజవంశాలు ఉంటాయి, ఒకటి క్షుహరాట వంశము, 2 కర్దముఖ వంశము. ఈ 2 వంశాలలో క్షుహరాట వంశానికి నహాపరణ ఇంపార్టెంట్, మనకు కర్దముఖ వంశంలో రుద్రధామన్ అనేవాడు ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళిద్దరిని అలా ఉంచండి. ఇప్పుడు మనము ఈ సంబంధం ఏంటో చూద్దాం. ఇక్కడ శకులకి శాతవాహనులకి ఉండే సంబంధం ఏమిటి? గ్రూప్ 2 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఏపీ హిస్టరీ. సాధారణంగా ఈ టాపిక్ చదవటం మీకు చాలా కష్టంగా ఉంటుంది. శకులకి శాతవాహనులకి, శకులు అంటే వీళ్ళు అని అర్థం చేసుకోండి. సో శకులకి శాతవాహనులకి గొడవ శాతకర్ణి 2 నుంచి మొదలైంది. శాతకర్ణి 1 ఏమో అక్కడ కారావీరుడు, శాతకర్ణి 2 మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను యుగ పురాణం ప్రకారం ఎక్కువ కాలం పరిపాలన చేశాడు అని. సో శాతకర్ణి 2 నుంచి శకులకి మధ్య గొడవ ప్రారంభమవుతూ వచ్చింది. ఈయన ఉజ్జయిని కూడా వెళ్ళి, మగధ ఉజ్జయిని కూడా జయించి 10 పరిపాలన చేశాడు అని యుగ పురాణం చెప్పిందని చెప్పాడు. సరే, ఇది మొదటి ఘట్టం అయితే. 2 లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను కుంతల శాతకర్ణి శకులని జయించి, లాస్ట్ క్లాస్లో శకులని జయించి విక్రమాదిత్య అనే బిరుదాన్ని జయించాడు అని గత క్లాస్లో చెప్పాను. దానికి సింబాలిక్గా 58 BC నుంచి విక్రమాంక శకాన్ని కుంతల శాతకర్ణి ప్రారంభించాడు అని జైనుల యొక్క గ్రంథం నుంచి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకోటి శకులకి శాతవాహనులకి సంబంధం ఏంటంటే పెరిప్లస్ అనేది ఒక గ్రీకు గ్రంథము. పెరిప్లస్ అనేది ఒక గ్రీక్ గ్రంథము. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. కాకపోతే ఈ గ్రంథం అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే పెద్ద సారంగస్ కాలంలో కళ్యాణి రేవు సురక్షితంగా ఉంది అని. పెద్ద సారంగస్ కాలంలో కళ్యాణి రేవు సురక్షితంగా ఉన్నదని, సాండ్రస్ కాలంలో కళ్యాణి రేవు దెబ్బతిని శకులు కళ్యాణి రేవు నుంచి వస్తువులని దొంగతనం చేసి దీన్నే బారీ గజా అని కూడా మీరు పిలవచ్చు, బారీ గజా రేవుకి తరలించేవారని ఈ గ్రీకు గ్రంథం పెరిప్లస్ నుంచి మీకు అర్థమవుతున్నది. ఒకసారి చూసుకోండి దాన్ని. శకులకి శాతవాహనులకి మధ్య సంబంధం ఏంటి? చాలా కాంప్లికేటెడ్, బీఎస్ఎన్ఎల్ మీరు చదవటం చాలా మంది కష్టం ఇది. నేను సింప్లిఫై చేస్తున్నా. శకులు అంటే వీళ్ళు. శాతకర్ణి 2 కాలంలోనే వీళ్ళకి మధ్య గొడవ ప్రారంభమైంది. అయితే శాతకర్ణి 2 విజయవంతంగా ఆ గొడవ ముగించేశాడు. లాస్ట్ క్లాస్లో కుంతల శాతకర్ణి డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేసాను. ఇక్కడ కూడా మీకు ఇంకా డౌట్ లేదు. మిగిలిన ప్రాబ్లం ఎక్కడ అంటే పెరిప్లస్ దగ్గర మీకు చదివేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే పెద్ద సారంగస్ కాలంలో ఇలా ఉండేది. ఇక్కడేమో బారీకచ్చా పోర్టు ఇక్కడేమో కళ్యాణి పోర్టు రేవు పట్టణము శాతవాహనుల ఆధీనంలో ఉండేది. ఈ కళ్యాణి రేవు పట్టణాన్ని
కళ్యాణి రేవు పట్టణము పెద్ద సారంగస్ కాలంలో క్షేమంగా ఉంది అని, శాండ్రస్ పరిపాలించేటప్పుడు పైట నుంచి శాండ్రస్ పరిపాలించేటప్పుడు ఇక్కడ ఉండే శకులు ఇక్కడి నుంచి ఓడల్లో ఇక్కడ ఉండే ఓడల్లో నుంచి సరుకులన్నింటినీ ఎత్తుకుపోయి బారికచా పోర్ట్లో వేసుకొని అక్కడి నుంచి వాళ్ళు రవాణా చేసుకునే వాళ్ళని తెలుస్తున్నది. ఇక్కడ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ ఎలా రావచ్చు అంటే, ఈ పెద్ద సారంగస్ పెరిక్రోస్లో పేర్కొనబడిన పెద్ద సారంగస్ ఎవరు అంటే మీ ఆన్సర్ అవుతుంది శాతకర్ణి టూ కాలంలో కళ్యాణి రేవు పట్టణం సురక్షితంగా ఉన్నది. ఇది నేను చెప్పదలుచుకున్నది, మీకు అర్థమవ్వాల్సింది ఆ బుక్ నుంచి. నెక్స్ట్ ఈ శాండ్రస్ అని పెరిక్లస్ గ్రంథంలో ఉంది. శాతవాహన్లో ఈ శాండ్రస్ పేరు ఉండేది ఎవరు పెరిక్లస్ గ్రంథం ప్రకారము అని మీకు క్వశ్చన్ పడితే మీ ఆన్సర్ అవుతుంది సుందర శాతకర్ణి. ఇదండి, మీరు ఎన్నిసార్లు చదివిన ఇది చాలా కన్ఫ్యూజింగ్ పార్ట్. ఇప్పుడు మీరు అతి తేలిగ్గా చదువుకోవచ్చు ఈ పార్ట్ని. పెరిక్లస్ గ్రంథం ప్రకారం పెద్ద సారంగస్ ఎవడు అంటే శాతకర్ణి టూ అని, పెరిక్లస్ ప్రకారము శాండ్రస్ ఎవడు అంటే సుందర శాతకర్ణి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇండైరెక్ట్గా ఇంకో క్వశ్చన్ గ్రూప్ టూ క్వశ్చన్ని అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ క్రింది ఏ ఆధారాల ప్రకారము శాతవాహనుల కాలములోటి రేవు పట్టణాలు తెలుస్తున్నాయి. శాతవాహనుల కాలం నాటి రేవు పట్టణాలకి మనకు చారిత్రక అంశము చారిత్రక ఆధారం ఏంటి? ఏ మెగస్తనీస్ ఇండిక, బి గాథ సప్తసతి అని, సి పెరిప్లస్ గ్రంథం అని, డి కుయాన్సాంగ్ పర్యటన అని. నేను అలా ఇచ్చాననుకోండి, ఏం చెప్పాలి? ఇప్పుడు పరోక్షంగా క్వశ్చన్ అడిగితే మీకు పెరిప్లస్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ. ఇంతవరకు క్లియరా? శకులకి శాతవాహనులకి సంబంధము, పెద్ద సారంగస్సు, సాండ్రస్ ఎవడంటే సుందర శాతకర్ణి, ఈ టైంలో దెబ్బతింది. సో కళ్యాణి రేవు పట్టణము వీళ్ళ ముఖ్య రేవు పట్టణము అని మనకు పెరిప్లస్ నుంచి తెలుస్తూ ఉన్నది. సో ఇది శకులకి శాతవాహనులకి ఉండే సంబంధం. సరే, వీళ్ళ తర్వాత ఎవడు పాలించాడు ఎవరి అంతవరకు ఎక్కడ క్లారిటీ లేదు, మనకి ఎగ్జామ్లో కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి, ఈయన ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతూ ఉంటుంది. గౌతమి పుత్ర శాతకర్ణి వ్యక్తిగతంగా రెండు శాసనాలు ఇచ్చాడు, నాసిక్ శాసనాలు. గౌతమి పుత్ర శాతకర్ణిని పొగుడుతూ వాళ్ళమ్మ బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు పులమావి కాలంలో, పులమావి 19వ రాజ్యవర్షంలో నాసిక్ ప్రశస్తి శాసనం ఇచ్చింది. ఈ రెండింటికి తేడా అర్థమవుతుందా మీకు? నాసిక్ శాసనాలు గౌతమిపుత్ర శాతకర్ణి రెండిచ్చాడు, నాసిక్ ప్రశస్తి శాతనం ఇచ్చింది గౌతమి బాలాశ్రీ. మనకు మీకు ఇంకా అర్థమవ్వాలంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటే బాలకృష్ణ గుర్తుపెట్టుకోండి, బాలాశ్రీ అంటే హేమమాలి అని గుర్తుపెట్టుకోండి, సినిమాలు ఎలాగో మీరు చూస్తారు కాబట్టి. ఇక్కడ బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి బతికున్నప్పుడు ఇవ్వలేదు నాసిక్ ప్రశస్తి శాసనము. ఎప్పుడిచ్చింది? గౌతమిపుత్ర శాతకర్ణి చచ్చిపోయి గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు పులమావి రాజ్యం చేస్తున్నప్పుడు పులమావి 19వ రాజ్యవర్షంలో నాసిక్ ప్రశస్తి శాసనం ఇచ్చింది. ఇదే కోసం గతంలో చాలాసార్లు అడిగాడు గ్రూప్ టూలో, బాలాశ్రీ నాసిక్ ప్రశస్తి శాసనం ఎవరి కాలంలో ఇచ్చింది? ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, బి పులమావి, సి వశిష్ఠపుత్ర, డి యజ్ఞశ్రీ అని ఇంకోటి ఏదో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మీ ఆన్సర్ ఏంటి? నాసిక్ ప్రశస్తి ఎవరి కాలము? పులమావి కాలము. ఇప్పుడు ఇంకా డీప్కి వెళ్తే పులమావి ఎన్నో రాజవర్షంలో ఇచ్చింది? 19వ రాజవర్షంలో ఇచ్చింది. ఇక్కడ ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేయండి, ప్రశస్తి అనే పదాన్ని ఉపయోగించేశాను అంటే దీని అర్థము రాజు ఇచ్చింది కాదు, రాజుని పొగుడుతూ వేరే వాళ్ళు ఇచ్చింది అని అర్థము. ప్రశస్తి అనే పదం అది. ఇక్కడ నాసిక్ ప్రశస్తి, అలహాబాద్ ప్రశస్తి, చరిత్రలో చదువుతారు. ప్రశస్తి అనేది ఒక రాజుని పొగుడుతూ ఇచ్చే శాసనాన్ని ప్రశస్తి శాసనాలు అంటారు చరిత్రలో.
అలహాబాద్ ప్రశస్తి సముద్రగుప్తుడి విజయాలను తెలియజేస్తుంది. నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఉంటుంది. నాసిక్ శాసనము, ఆ శాసనము గౌతమిపుత్ర శాతకర్ణి స్వయంగా ఇచ్చుకున్నాడు. ఈ వ్యత్యాసాన్ని మీరు పరిశీలన చేయాలి ఎగ్జామ్స్లో. అంతేగాని గుడ్డిగా చదవకండి, దెబ్బతింటారు. సరే, గౌతమిపుత్ర శాతకర్ణికి మనం పాయింట్లోకి వద్దాం. ఇంకా తెలిసిందే, నేను మించిన రాజు లేడు. శాతవాహనులందరిలో కూడా అగ్రగణ్యుడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన దిగ్జయాత్రలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాడు. నాసిక్ శాసనంలో ఈయన ఇవ్వటం జరిగింది. ఇతని యొక్క 18వ రాజ్య వర్షంలో బాలకృష్ణ 18 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నప్పుడు, 18 సంవత్సరాలు పరిపాలన చేశాడు గౌతమిపుత్ర శాతకర్ణిగా. 18వ రాజ్యవర్షంలో నాసిక్ శాసనం ఇచ్చాడు. సో ఆ శాసనంలో ఏం చెప్పాడు? క్షుహరాట పాలకుడైన నహాపణుణ్ణి నేను చంపేయటం జరిగింది. జోగుల్తంబి నాసిక్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. జోగుల్తంబి దగ్గర అతన్ని చంపేయటం జరిగింది అని స్వయంగా బాలకృష్ణ అలియాస్ గౌతమిపుత్ర శాతకర్ణి తన 18వ రాజ్యవర్షంలో నాసిక్ శాసనంలో తెలపటం జరిగింది. అందుకని గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉన్నది. అది ఏమిటి అంటే క్షుహరాట వంశ నిర్మూలనకార. ఆంధ్రుల చరిత్రలో క్షుహరాట వంశ నిర్మూలనకార అని బిరుదము కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎవడి క్షుహరాటులు అంటే ఇక్కడ వచ్చారు మీకు. ఇది అర్థం కావాలని నేను ఇంత స్టోరీ మీకు ముందు చెప్పాను. సో ఇక్కడ క్షుహరాట వంశము నాసిక్ని జయించి ఆయన నహాపణుని చంపేసి క్షుహరాట వంశ నిర్మూలనకారాన్ని బిరుదు ధరించడం జరిగింది. సో నాసిక్లో ఆయన యుద్ధం చేసి నహాపణుడు ముద్రించిన బంగారు నాణాలని గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకొని ఆ నాణ్యం ఒకవైపు నహాపణుంటే ఆ బొమ్మ చెడిపేసి ఇటువైపు గౌతమిపుత్ర శాతకర్ణి పునర్ముద్రించి డిస్ట్రిబ్యూట్ చేయటం, పంపిణీ చేయటం జరిగింది. అందుకే జోగుల్తంబి బంగారు నాణాలు అని కూడా అంటారు. జోగుల్తంబి అనే ప్రాంతంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా నహాపణుని చంపి నహాపణుని నాణాలని ముద్రించినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిరూపణ చేయటం జరిగింది. కాబట్టి జోగుల్తంబి నాణాలని ఎవరు పునర్ముద్రించారు అని క్వశ్చన్ అడిగితే గౌతమిపుత్ర శాతకర్ణి అని ఆన్సర్ చేయండి. జోగుల్తంబి నాణాలు ఎవరికి సంబంధించినవి అంటే నహాపణుడికి సంబంధించింది. క్షుహరాట వంశ నిర్మూలనకారుడు ఎవడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని. గౌతమిపుత్ర శాతకర్ణి క్షుహరాట వంశాన్ని నిర్మూలించాడని తెలుపబడే శాసనం ఏది అంటే నాసిక్ శాసనం అని చెప్పండి. అంతేగా నాసిక్ ప్రశస్తి అనకండి. నాసిక్ ప్రశస్తి వేరు, నాసిక్ శాసనం వేరు. ఈ బేసిక్ డిఫరెన్స్ తెలపకుండా హిస్టరీ చదివి అనవసరంగా దెబ్బతినకండి. సో ఇప్పుడు అర్థమైందా? నాసిక్లో స్వయంగా పేర్కొనడం జరిగింది 18వ సంవత్సరంలో ఇలా నేను దండయాత్ర చేసి నహాపణుని చంపానని. సో దాంతో ఏమైంది, గౌతమిపుత్ర ఈ క్షుహరాట వంశము నిర్మూలించబడింది. పశ్చిమ క్షత్రపులు ముగిసిపోయింది క్షుహరాట. సో ఇప్పుడు కర్దమ వంశము ప్రారంభమైంది. వీళ్ళు ఉజ్జయిని తూర్పు మాళవ ప్రాంతంలో ఉజ్జయిని రాజ్యంగా చేసుకొని చంతనుడు అనేవాడు ప్రథముడు. ఇతను ఆంధ్య శాసనాన్ని ఇచ్చాడు. సో క్వశ్చన్ అడుగుతున్నాము, ఆంధ్య శాసనం ఇచ్చింది ఎవరు అంటే చంతనుడు. ఈ చంతనుడు ఆంధ్య శాసనంలో చెప్పాడు, శాతవాహనుల నుంచి నేను కైత్వార్ని జయించాను. ఆ జయించి నా మనవడు రుద్రధామణ్ణి పాలకుడిగా పెట్టాను. రుద్రధామణ్ణి పాలకుడిగా పెట్టాను అని ఆంధ్య శాసనంలో స్వయంగా చంతనుడు తెలియజేయటం జరిగింది. సో ఇక్కడ మనకు గ్రూప్ 2లో చంతనుడు ఆంధ్ర శాసనం ఇచ్చాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. రుద్రరామన్ మీకు ఇండియన్ హిస్టరీలో అది తప్పనిసరిగా వస్తుంది.
నేటి వరకు భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కృత శాసనం ఇచ్చిన ఏకైక చరిత్రక పురుషుడు రుద్రదామన్. జూనాగఢ్ అంటాం ఇక్కడ గుజరాత్ దగ్గర, జూనాగఢ్ శాసనం అన్న రుద్రదామన్ శాసనం అన్న గిర్నార్ శాసనం అన్న ఒకటే. ఆ రుద్రదామన్ ఏ వంశానికి చెందినవాడు అంటే శకులలో కర్దముఖ వంశానికి చెందినవాడు. మళ్ళీ వస్తాడు, శాతవాహనులకి రుద్రదామనికి సంబంధం ఉన్నది, అప్పుడే మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మనం రుద్రదామని మీట్ అవుతాం. సో ఆయన్ని అలా పక్కన పెట్టండి. సో ఎప్పుడైతే ఈ క్షుహరాత వంశం నిర్మూలించబడిందో కర్దముఖ శాఖ వచ్చింది. ఇంతవరకు అర్థమైంది కదా మనకు, శాఖాసు రెండు భాగాలు, శకులకి శాతవాహనులకి ఉండే సంబంధము. సో ఇప్పుడు హీరో ఎంట్రీ గౌతమిపుత్ర శాతకర్ణి, ఈయన రెండు శాసనాలు, ఇంకోటి ప్రశస్తి శాసనము. నాసిక్ శాసనం స్వయంగా పేర్కొన్నాడు నహాపణిని చంపాడని. వెరీ 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 ఇంపార్టెంట్ షహరాట వంశ నిర్మూలన కార నహాపణ ఇదంతా కూడా. సరే ఏంది, ఇక్కడితో ముగిసిపోయింది. ఏదో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన మరణించిన తర్వాత పులమావి అనేవాడు రాజయ్యాడు. పులమావి రాజు అయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత నాసిక్ ప్రశస్తినిచ్చింది హేమమాలిని. నాసిక్ ప్రశస్తి శాసనం తన కొడుకుని బాలకృష్ణ గారిని పొగుడుతూ రాసింది గౌతమిపుత్ర శాతకర్ణిని. నా కొడుకు ఇన్ని విజయాలు సాధించాడు, ఇవన్నీ చూడండి అని. అవన్నీ మీరు చూడటానికి కాదు, ఎగ్జామినర్ చూసి ఎగ్జామ్లో మిమ్మల్ని అడగడానికి రాసింది నాసిక్ ప్రశస్తి శాసనం. అన్ని లిస్టుని నేను ఇవ్వలేను. సో ఖచ్చితంగా ఆ లిస్టుని మనము మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ రాసేది మీరు. ఆ లిస్ట్ నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఇస్తున్నాము. ఆ లిస్ట్ అంతా నేను ఎలా ఇచ్చానో అలాగే చదవండి, ఎలాంటి తెలివితేటలు మనం ఇక్కడ ప్రదర్శించకూడదు. అస్సాక నిజామాబాద్, నిజామాబాద్ ఔరంగాబాద్, ఏ ప్రాంతాలని ఆయన కొడుకు గెలిచాడో ఆ ప్రాంతాల లిస్టు నేను ఇప్పుడు మీకు ఇస్తున్నది. షిరిడి వెళ్తున్నప్పుడు మీకు కలుస్తుంది ఔరంగాబాద్ అవన్నీ దాటుకుంటూ వెళ్తారు షిరిడికి. సో నిజామాబాద్ ఔరంగాబాద్ ఆ బిట్లన్నీ కూడా మీకు కలుస్తుంది. అస్సాక అంటే నిజామాబాద్ ఔరంగాబాద్ ప్రాంతాలని నా కొడుకు గెలిచాడని రాసింది. సెకండ్, అసికా, అసికా అంటే రిషిక, అసికా రాజధాని రిషిక. ఇది అస్సాకాకు, అస్సాకాకు దక్షిణంగా ఉంది. నార్త్ సౌత్ తెలుసు కదా, దక్షిణంగా కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం ఏది అసికా. అస్సాకా వేరు, అసికా వేరు, రెండు కంట్రీస్ అయిపోయి తప్పు పెట్టి రాకండి. మూడోది మొలికా, మొలికానే మనం పైటాన్ గెలవటం జరిగింది. సౌరాష్ట్ర, సౌరాష్ట్ర దక్షిణ కైత్వాడ్. ఇక్కడ చంద్రుడు కైత్వాడ్ జయించాడని చెప్పాను. గౌతమిపుత్ర శాతకర్ణి చచ్చిపోయిన తర్వాత కైత్వాడిని వాళ్ళు కర్దములు గెలవటం జరుగుతుంది. కానీ కైత్వాడు ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు, బాలకృష్ణ చేతుల్లో ఉంది సౌరాష్ట్ర. కుకురా, కుకురా అంటే తూర్పు రాజస్థాన్, తూర్పు రాజస్థాన్ ఐదోది. ఆరోది విదర్భ బేరా. ఏడో ప్రాంతము అపరాంత, అపరాంత ఇది ఉత్తర కొంకణ, ఉత్తర కొంకణ లేదా ఉత్తర మహారాష్ట్ర. మీకు అర్థమవాలంటే గోవాని పెట్టుకోండి ఈ బిట్టు. అపరాంత అర్థమవుతున్నాయి కదా, మొత్తం ఇక్కడ 7 లిస్ట్ ఇచ్చాను. ఒకసారి నోట్ చేసుకుంటే చేసుకోండి, నేను మెటీరియల్ కూడా ఇస్తాను మళ్ళీ మీకు సపరేట్గా, మీరు డౌన్లోడ్ కూడా పెట్టుకోవచ్చు. అపరాంత 7వది. 8వది అనూప,
నర్మదా నదిపైన, నదిపై మహిష్మతి రాజధాని. బాహుబలి గుర్తుంది కదా, మహిష్మతి రాజధాని నర్మదా నదిపై అనూప. 9వది అవంతి, ఇది పశ్చిమ మాల్వా. పశ్చిమ మాల్వా, దీని రాజధాని ఉజ్జయిని. ఉజ్జయిని రాజధాని. 10వది ఆక్రా. ఆక్రా అంటే తూర్పు మాల్వా. పశ్చిమ మాల్వా, తూర్పు మాల్వా, అవంతి, ఆక్రా, మాల్వా. దీని రాజధాని విదిశా. ఆక్రా రాజధాని ఏంటి? విదిశా. 11 వింధ్య అచీవత్ పర్యాప్త్, అంటే వింధ్య అరావళి, వింధ్య అరావళి మధ్య ప్రాంతము. అచావత్ పర్యాప్త్ అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అని అర్థం. 11వది. 12వది సహ్యాద్రి, ఇవి పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలని సహ్యాద్రి అంటాం. 13 కన్హగిరి. కన్హగిరి అంటే నీలగిరి కొండలు. 14 మహేంద్ర చకోరా, ఉత్తర తూర్పు కనుమలు. ఈ కాఫీలో చకోరాని వేస్తూ ఉంటారు. సో మహేంద్ర అంటే విశాఖపట్నము, ఉత్తర తూర్పు కనుమలు అంటే ఈ ప్రాంతంలో వస్తాయి. మహేంద్రగిరి అంటే విశాఖపట్నం. 15 శటగిరి నాగార్జున. 16 సిరిటానా అమరావతి పరిసర ప్రాంతాలు. సో ఈ ప్రాంతాలన్నీ కూడా తన కొడుకు చాలా కష్టపడి గెలిచాడు అని వాళ్ళమ్మ బాలాజీ విదుశ్రేమ్మ అని పొగుడుతూ నాసిక్ ప్రశస్తి శాసనంని ఇవ్వటం జరిగింది. ఈ నాసిక్ ప్రశస్తిలో ఇన్ని ఉంటాయి. ఏదో ఒకటి అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ అనూప. ఈ క్రింది వాటిలో అనూప అనేది దేని తెలియజేస్తుంది? నర్మదాపై మహిష్మత, మాల్వాద, ఇంకోట ఇంకోట, ఇట్లా మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. గౌతమిపుత్ర శాతకన్నిపై తప్పనిసరిగా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఈ విధంగా మీరు చదవండి. సో ఈరోజు క్లాస్ని మనం గౌతమిపుత్ర శాతకన్ని దగ్గర కంక్లూడ్ చేస్తూ ఉంటాం. సో మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు, నోట్స్ ఇస్తాను మీకు. సో పీడిఎఫ్ ఫార్మాట్లో నోట్స్ వస్తుంది, అండ్ నోట్స్ ఇచ్చేటప్పుడు నేను కలర్ ఫార్మాట్లో ఇస్తాను. ఎక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎక్కడ ఏంటి, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం కలర్స్ తోటి నోట్స్ ఇస్తూ ఉంటాను. కలర్ జిరాక్స్కి బ్లాక్ అండ్ వైట్కి పెద్ద వ్యత్యాసం ఏముండదు, ఏదో ఒకసారి ఖర్చు పెట్టుకోండి. ఈ శాసనాలు ఆంధని శాసనము అని అనుకోండి, ఆంతే శాసనము. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చి చంతన రెడ్ కలర్ ఇచ్చి అనుకోండి, మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఉపయోగించిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకోండి, లేదా బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళిపోండి. ఇలా కాస్త కలర్ఫుల్గా ఇద్దామని నాకు ఒక ఆలోచన వచ్చింది. సో మెటీరియల్ ఇస్తాము, దీని మీద టెస్ట్ కూడా ఉంటాయి. సో క్లాస్ ఇంత నీట్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు, హిస్టరీ చాలా ఈజీ. అండ్ విఎస్ఎన్ అనంతరం మీద, పివికే ప్రసాద్, తెలుగు అకాడమీ మూడింటి మీద పట్టు ఉన్నది అంటే 75కి ఖచ్చితంగా 60+ వచ్చి మీ చేతిలో పడ్డట్టే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 జాబ్ రావాలి అంటే గ్రూప్ 2లో మీ స్కోరు పేపర్ 2లో ఎస్పెషల్లీ 120+ దాటాలి. మొత్తం స్కోరు 330 నుంచి 350 దగ్గర పెట్టుకోండి. పేపర్ 2 120+కి వెళ్ళాలంటే ఏపీఎస్సీలో ఏన్షియంట్ మెటీరియల్ మిమ్మల్ని తొక్కిబారేస్తాడు. సో శాసనాలని ఇవన్నీ పేర్లు అడగటం ఇలా గందరగోళంగా ఉంటుంది. కాకపోతే మీరు టెస్ట్లు ఇవి రాస్తూ ఈ మేజర్ టెక్స్ట్స్ని వీటిని పర్టికులర్గా ఫాలో అయ్యారంటే తప్పనిసరిగా
సేల్స్ చేయొచ్చు మీరు, కష్టమేం కాదు. అండ్ తెలుగులో ఏదైతే మెటీరియల్ ఇస్తామో సేమ్ మెటీరియల్ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నన్ను, సో సార్ ఇంగ్లీష్లో మెటీరియల్ మా పరిస్థితి ఏమిటి అని. సో బైలింగ్వల్ అయితే చెప్పలేము మనం, గౌతమిపుత్ర శాతకాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామని సాధ్యపడదు అది. సో మళ్ళీ నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా క్లాస్ అంటే ఉండే తక్కువ అది. సో ఎన్ని క్లాసులు తీసుకున్నాం, ఇంకా మనం సివిల్స్ క్లాసులు ఉన్నాయి, గ్రూప్ వన్ టీఎస్పీసీ ఏపీపీఎస్సీ చాలా క్లాసులు మనం కండక్ట్ చేసుకుంటాం మేము. అందుకని బైలింగల్ క్లాస్ అయితే వెళ్ళడం సాధ్యపడదు, కాకపోతే బైలింగల్లో అర్థమవుతుంది. అందరూ ఏమి ఆక్స్ఫర్డ్లో పోట్లేదు ఇక్కడ ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. సో క్లాసులు మనం అర్థం చేసుకునేంత కాంప్లికేటెడ్ ఏమీ ఉండదు, బైలింగల్లో క్లాస్ అర్థం చేసుకోవచ్చు. మెటీరియల్ తెలుగులో మీకు ఎంత క్వాలిటీ అందజేస్తున్నామో ఇంగ్లీష్లో కూడా అదే క్వాలిటీతో మెటీరియల్ అందజేయడం జరుగుతుంది, భయపడాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ ఏన్షియంట్ ఇంట్రీ బిఎస్ఎన్ఎల్ మంత్రాలు చదవటం చాలామంది కష్టమని ఫోన్లు వస్తున్నాయి. ఇంగ్లీష్ వాళ్ళకి అసలు అది బుక్ ట్రాన్స్లేట్ కూడా కాదు, యూకే ప్రసాద్ కానీ ఇంకా ఏమైనా కానీ. సో మన మెటీరియల్ పూర్తి ట్రాన్స్లేషన్స్, మనం ఆ బుక్ని ట్రాన్స్లేట్ చేయము, మాకు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే గ్రూప్ టూకి ఏమేమి అవసరం పడతాయో మేజర్ సోర్స్ అన్నింటినీ కూడా మనం తీసుకుంటాము. ఆ తీసుకుని మేజర్ సోర్స్ ఒక బుక్ నుంచి అని కాదు, గ్రూప్ టూకి వచ్చే అన్ని బుక్స్ నుంచి కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది, మెటీరియల్ అందజేస్తాం. సో చదవండి, మీకు బెటర్ ఆప్షనే కానీ ఏముండదు. ఈ వీడియో క్లాస్ వల్ల మీరు ఒకటికి బస్సాలు ముందుకి వెనక్కి చూసుకుంటూ వినొచ్చు. ఆ గందరగోళంలో మొత్తం మీరు ఈ కోచింగ్లకు వెళ్ళి కోచింగ్ ఫీజు 15-20 వేలు, మళ్ళీ అక్కడ స్టే చేయడానికి ఒక నెలకు ఒక 6-7 వేలు, మళ్ళీ సంవత్సరం కోచింగ్ అంటే అది 70-80 లక్షల రూపాయలు. ఇవన్నీ వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు, అందులో మనకి ఎలాంటి అభ్యంతరము లేదు. మనమే టెస్టులు పెట్టుకుంటాము, అన్నీ మనమే చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి, ఇంత నీట్గా ఉంటుంది మంది. సో గుడ్ లక్. జూన్ 3 మనం టెస్ట్ ఒకటి కండక్ట్ చేసుకుంటున్నాం, సో కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనం మీట్ అవుతాం. సీ యూ.